Praise the Lord. Hallelujah. Prabhu Yesu Christu namamandu mimmల్ని అందరిని కూడా ప్రేమపూర్వకంగా ఈ కృపా ఘడియలు కార్యక్రమము జోసెఫ్ ప్రసన్న కుమార్ యూట్యూబ్ ఛానల్ కి మిమ్మల్ని అందరిని కూడా ఆహ్వానిస్తుంటున్నాను. ఈ ఛానల్ ద్వారా నిశ్చయముగా దేవుడు మిమ్మల్ని దర్శిస్తుంటండగా సమస్త మహిమ ఘనత ప్రభావములు ప్రభు యేసు నామమునకే కలుగును గాక. అనేక మంది ఉత్తరములు కూడా రాస్తున్నారు. అనేక మంది ఫోన్స్ లో మాట్లాడుతున్నారు. ఏ విధంగా ప్రతి ఉదయము దేవుడు మాతో వాక్యము ద్వారా మా జీవితములను బలపరుస్తున్నారు అని ప్రేమైన వాళ్ళరా, ఇతర రాష్ట్రాల నుంచి వస్తున్న ఉత్తరములను బట్టి నిజంగా ఎంతగానో నా హృదయం ఉప్పొంగిపోయింది. మరి ప్రభు యొక్క సాధనముగా దేవుని సేవకునిగా ఎంతగానో సంతోషిస్తుంటున్నాను. ఈరోజు దేవుడు మీతో మాట్లాడబోయేటువంటి అంశము ప్రార్థించేవారు ధైర్యవంతులు అవుతారు అనేటువంటి అంశము ద్వారా ప్రభు మీతో మాట్లాడాలని ఆశపడుతుంటున్నారు. మరి ఈరోజు సమాజంలో మరి చూసినట్లయితే చాలా మంది ప్రేమైన వాళ్ళ పరిస్థితులను బట్టి భయపడేటువంటి వాళ్ళు ఉంటున్నారు, లేదా రోగములను బట్టి భయపడేటువంటి వాళ్ళు ఉంటున్నారు, లేదా వారి యొక్క అధికారులను బట్టి భయపడేటువంటి వాళ్ళు ఉంటున్నారు. మరి ప్రస్తుతము వారి జీవితంలో, వారి కుటుంబంలో, లేదా భవిష్యత్తును గురించినటువంటి భయంలో మరి చాలా మంది ఉండినట్లుగా నేను గమనిస్తుంటున్నానండి. అయితే దేవుడు ఈరోజు మనతో మాట్లాడబోయేటువంటి అంశం ఏంటిదంటే, ప్రార్థించే వారే ధైర్యవంతులు అవుతారు. హల్లెలూయా. ప్రార్థన అనేటువంటిది నేను ఎప్పుడు ఒక మాట చెప్తుంటానండి, ప్రేయర్ ఈజ్ నథింగ్ బట్ అన్ ఆక్సిజన్. ప్రార్థన అనేటువంటిది ఆక్సిజన్ లాంటిదండి. ఆక్సిజన్ లేకపోతే ఒక మనిషి బ్రతకడం కష్టం. ఇన్ ద సేమ్ వే ప్రార్థన అనేటువంటి ఆత్మీయమైనటువంటి ఆక్సిజన్ నీ జీవితంలో లేకపోతే వెరీ డిఫికల్ట్ టు సర్వైవ్. మరి బ్రతకడం లేదా జీవించడం అనేటువంటిది చాలా కష్టం ప్రేమైన వాళ్ళరా. అంత మాత్రమే కాదు, దేవుని వాక్యంలో రాయబడి ఉంటుంది కదా, ప్రేయర్లెస్నెస్ ఈజ్ ఎ సిన్. ప్రార్థన లేకపోవడం అనేటువంటిది పాపము. ఎవరి మాట అన్నారండి? సమూయేలు అన్నటువంటి మాట, నేను ప్రార్థించకపోయిన ఎడల దేవుని ఎదుట నేను పాపము చేసిన వాడిని అవుతాను. అమ్మో, నీ జీవితంలో మనం అనుకుంటుంటాము, నేను పరిశుద్ధంగా జీవిస్తున్నాను, నేను సినిమాలు చూడడం లేదు, లేదా వ్యభిచారము చేయడం లేదు, దొంగతనం చేయలేదు, అక్రమ సంపాదన జీవితంలో లేదు, ఐఎమ్ సో హోలీ అని ఒకవేళ అనుకుంటున్నామేమో, దేవుని వాక్యంలో రాయబడిన మాట, ప్రార్థన చేయకపోతే ప్రేయర్లెస్నెస్ ఈజ్ ఎ సిన్. దేవుని వాక్యంలో రాయబడినటువంటి మాట అండి. దేవుని వాక్యంలో చూసినట్లయితే అపోస్తుల కార్యములు 1వ అధ్యాయము 14వ వచనంలో వీరందరూ వీరితో కూడా కొందరు స్త్రీలను యేసు తల్లి అయిన మరియయు ఆయన సహోదరులను ఎడతెగక ప్రార్థించుచుండిరి. హల్లెలూయా. ప్రియమైన వారరా, మరి ప్రస్తుతం ఈ వచనం మనం చదువుకున్నప్పుడు ఈ సమయం ఏంటిదంటే, ఇట్ ఈస్ అ వెరీ క్రూషియల్ టైం. ఇది చాలా మరి ముఖ్యమైనటువంటి ఘటన, మరి చాలా ముఖ్యమైనటువంటి సమయము. కారణం ఏంటిదంటే, దేవుని వాక్యంలో రాయబడినటువంటి మాట, యేసుక్రీస్తు ఆయన ఆరోహణమై వెళ్ళిపోయినటువంటి సమయం. ఆ సమయంలో వారు దుఃఖపడలేదు. అయ్యో, ప్రభు యేసు ఉన్నటువంటి రోజులలో మా జీవితంలో ఏది కూడా కొరత లేదు, ప్రభు యేసుతో మేము ఉన్నప్పుడు, ప్రభు యేసుతో సహవాసంలో మేము ఉన్నప్పుడు మా జీవితంలో కొరత, మా జీవితంలో లేమి ఏది కూడా లేదు అని శిష్యులు అనుకునిండొచ్చండి. అయితే ఇక్కడ మరి చూసినట్లయితే దేవుని వాక్యంలో రాయబడింది కదా, దే వర్ నాట్ డిసప్పాయింటెడ్, దే వర్ నాట్ డిస్హార్డెన్డ్. అయితే దేవుని వాక్యంలో మనకు కనిపించేటువంటి మాట, వారు ఎడతెగక ప్రార్థన చేయుచుండిరి. ఈ శిష్యులు లేదా అపోస్తులు అనేటువంటి వాళ్ళు, లేదా ఇక సంఘము అనేటువంటిది ప్రార్థనలో పుట్టిందండి. ఎటువంటి ప్రార్థనలు? పరిశుద్ధాత్మతో కూడిన ప్రార్థనలో ఇక సంఘము పుట్టడం ప్రారంభించింది. సరే, పేతురు జీవితంలో కొద్దిసేపు మనం ధ్యానిస్తామా, ఏ విధంగా ప్రార్థన పేతురును ధైర్యపరిచింది, ఏ విధంగా ప్రార్థన పేతురును తన జీవితంలో నిలబెట్టడం ప్రారంభించింది. దేవుని వాక్యంలో చూసినట్లయితే అపొస్తలుల కార్యములు 1వ అధ్యాయము 15వ వచనంలో ఆ కాలమందు ఇంచుమించు 120 మంది సహోదరులు కూడి ఉండగా పేతురు వారి మధ్య నిలిచెను. హల్లెలూయా. పేతురు వారి మధ్య నిలిచెను. ప్రియమైన వాళ్ళరా, 14వ వచనంలో చూసినట్లయితే ఆ యొక్క శిష్యులు అనబడినటువంటి వాళ్ళు, లేదా మేడగదిలో దాదాపు ఇంచుమించు 120 మంది ఉంటున్నారు. వారందరూ ఎడతెగక ప్రార్థన చేస్తున్న సమయంలో దేవుని వాక్యంలో రాయబడింది కదా, పేతురు వారి మధ్య నిలిచి ఇట్లా నేను. ఎందుకండి ఆ మాట రాయబడాలి? పేతురు ఇట్లనేను అంటే బాగుంటుంది కదా. అయితే జాగ్రత్తగా చూసినట్లయితే వారి మధ్య నిలిచి, ఎందుకు ఆయన నిలిచి అనేటువంటి మాట రాయబడాలి? నిలిచి అంటే అర్థం ఏంటిదంటే, ఒక బలముతో, ఒక ధైర్యముతో. ప్రియమైన వాళ్ళారా, పేతురు జీవితంలో మరి ముందు చూసినట్లయితే అతడు ఒక పిరికివాడుగా ఉంటున్నాడు. పేతురు జీవితంలో ముందు జీవితంలో మరి చూసినట్లయితే అతడు ఒక ఇన్బ్యాలెన్స్ పర్సన్, ఒక ఎమోషనల్ ఫెలో అందామా, లేదా ఒక పిరికివాడుగా ఆ యొక్క పేతురు ఉంటున్నాడు. అయితే అకస్మాత్తుగా పేతురు మధ్య నిలిచి వారితో ఇట్లా నేను ఏమన్నాడో చూద్దామా. దేవుని వాక్యంలో చూసినట్లయితే అపోస్తుల కార్యములు 1 అధ్యాయము 16వ వచనంలో, సహోదరులారా, యేసును పట్టుకొనిన వారికి త్రోవ చూపిన యూదాను గురించి పరిశుద్ధాత్మ దావీదు ద్వారా పూర్వము పలికిన లేఖనము నెరవేరవలసి ఉన్నది. హల్లెలూయా! ఎంత అద్భుతమైనటువంటి మాట అండి. మొదటిగా 14వ వచనంలో ఎడతెగక ప్రార్థన, 15వ వచనంలో పేతురు వారి మధ్య నిలిచి. ఎక్కడి నుంచి వచ్చిందండి ఇక ధైర్యం, ఎక్కడి నుంచి వచ్చింది ఇక బలము, ఎక్కడి నుంచి వచ్చింది ఇక విశ్వాసము? ప్రార్థనలో. ప్రేమైన వాళ్ళరా, ఇంతకు ఏమంటున్నాడో తెలుసా? దేవుని వాక్యంలో చూసినట్లయితే అతడు అంటున్నటువంటి మాట, పరిశుద్ధాత్మ దావీదు ద్వారా పూర్వము పలికిన లేఖనము నెరవేరవలసి ఉండెను. ప్రేమైన వాళ్ళరా, ఈ పేతురు ఏం చేస్తున్నాడంటే అకస్మాత్తుగా ఆ యొక్క ప్రవచన అడుగుల దిశగా అతడు మాట్లాడుతున్నాడు. అందుకే అతడు అంటున్నటువంటి మాట, ప్రవచనము లేదా లేఖనము నెరవేరబడవలసి ఉన్నది. అదే అధ్యాయంలో మీరు చదివినట్లయితే ఆ యొక్క దావీదు ద్వారా చెప్పబడిన ప్రవచనం అతడు చెప్తున్నాడండి. ఆ యొక్క యూదా ఎప్పుడైతే ప్రభు యేసు క్రీస్తును ఆ యొక్క గెత్సెమనే తోటలో ఆ యొక్క సైనికులకు అందామా, లేదా ఆ యొక్క రోమా సైనికులకు ఎప్పుడైతే అప్పగించాడో దానిని గురించినటువంటి ఆ యొక్క ప్రవచనము చెప్పడం ప్రారంభించాడు. అంటే దావీదు ద్వారా చెప్పబడినటువంటి ప్రవచనమును పేతురు అంటున్నటువంటి మాట నెరవేరవలసి ఉన్నది. సో హీ బిగాన్ టు థింక్ ఇన్ ద లైన్స్ ఆఫ్ ప్రొఫెసీ. ప్రవచన అడుగు దిశగా ఆ యొక్క పేతురు ఆలోచిస్తున్నాడండి. దేవుని వాక్యంలో మరి చూసినట్లయితే అపోస్తుల కార్యములు 2వ అధ్యాయము 14వ వచనంలో, అయితే పేతురు ఆ 11 కూడా లేచి నిలిచి బిగ్గరగా వారితో ఇట్లా నేను, యూదయ మనుషులారా, యెరూషలేములో కాపురమున్న సమస్త జనులారా, ఇది మీకు తెలియనుగాక, చెవియొగ్గి నా మాటలు వినుడి. ప్రియమైన వాళ్ళారా, మీరు చూడండి, 2వసారి దేవుని వాక్యంలో రాయబడింది పేతురు వారి మధ్య నిలిచి. దేవుని వాక్యంలో చూస్తే 15వ వచనంలో పేతురు వారి మధ్య నిలిచి, మళ్ళీ చూస్తే 14వ వచనం అపొస్తలుల కార్యములు 2:14లో చూస్తే కూడా పేతురు వారి మధ్య నిలిచి ఇట్లా నేను. అయితే అపొస్తలుల కార్యములు 1 అధ్యాయము 15వ వచనంలో విదిన్ 4 walls అయితే కేవలము ఇంచుమించు 120 మందికి మాట్లాడాడు. అయితే ఇప్పుడు చూస్తే అపొస్తలుల కార్యములు 2:14లో చూస్తే దేవుని వాక్యంలో రాయబడింది కదా, యూదయలో ఉన్నటువంటి వారలారా, యెరూషలేములో కాపురమున్న సమస్త జనులారా, ఇది మీకు తెలియనుగాక. హి బిగాన్ టు అడ్రస్ ద పీపుల్ ఇన్ జుడయా as well as in Jerusalem. అయితే యెరూషలేములో యూదయలో ఉన్నటువంటి ఒక మాస్ గ్యాదరింగ్ అన్నామా, లేదా ఒక పబ్లిక్ గ్యాదరింగ్తో మాట్లాడుతున్నాడు. వాక్యంలో రాయబడింది కదా, నిలిచి ధైర్యము. ప్రేమైన వాళ్ళరా, ఇంతకు ముందు అంటే కొన్ని రోజుల క్రిందట యేసుక్రీస్తుని గురించి ఏం చెప్పాడండి? నాకు యేసు ఎవరో తెలియదు అని మూడు సార్లు అబద్ధం చెప్పినటువంటి అదే పేతురు అయితే ఇప్పుడు చూస్తే యూదయలో ఉన్నటువంటి ప్రజలతో, యెరూషలేములో ఉన్నటువంటి ప్రజలతో ఆయన పేతురు ఏమంటున్నాడో తెలుసా? దేవుని వాక్యంలో రాయబడినటువంటి మాట 21వ వచనంలో అతడు ఏమంటున్నాడో తెలుసా? ఎవరైతే ప్రభు నామమును బట్టి ప్రార్థన చేయుదురో వారు రక్షింపబడుదురు. Those who shall call upon the name of Jesus, they shall be saved. ఎవరైతే ప్రభు నామమును బట్టి ప్రార్థిస్తారో వారు రక్షింపబడుదురు. 22-23 వచనములు మీరు చూసినట్లయితే ఏమంటున్నారో తెలుసా పేతురు? దేవుడు తన కుమారుడైన యేసు ద్వారా అద్భుతములు సూచక క్రియలను జరిగించెను, అయితే మీరు ఆయనని వారికి అప్పగించిరి. ప్రియమైన వాళ్ళరా, ఇంతకుముందు యేసు ఎవరో తెలియని పేతురు యేసు మరణించి పునరుద్ధానమైన తర్వాత ఇప్పుడు యేసును గురించిన వార్త పలుకుతున్నాడండి. 24వ వచనంలో చూసినట్లయితే ఇంకా అతడు ఏమంటాడో తెలుసా? మరణము అతన్ని బంధించలేదు, అతడు పునరుద్ధాయనను, అతడు లేచెను అనేటువంటి మాట. నాట్ ఓన్లీ ప్రీచింగ్ ద సాల్వేషన్ ఆఫ్ గాడ్, దేవుని యొక్క రక్షణ గురించి మాత్రమే కాదు, యేసు మరణించి తిరిగి లేచాడు అనేటువంటి పునరుద్ధాన వార్తను యూదయ యెరూషలేములో ఉండే వారికి అందరికీ చెప్పాడు. కొన్ని రోజుల క్రిందట పేతురు ఏమన్నాడు? అక్కడే వారితోనే ఈ యేసు ఎవరో నాకు తెలియదు, 3 సార్లు అబద్ధం చెప్పిన పేతురు ఇప్పుడు యూదయ యెరూషలేములో ఉండే నివాసులారా నా మాట వినుడి ఏమంటున్నాడు? ప్రభు నామమును బట్టి ప్రార్థించిన వారు రక్షింపబడతారు. ప్రభు అయితే అద్భుతములు స్వస్థతలు చేశాడో ఆ ప్రభువును మీరు అప్పగించారు కదా, ఆ ప్రభు మరణించాడు, ఆయన పునరుద్ధానుడైనాడు. ప్రియమైన వాళ్ళ, ఎక్కడి నుంచి వచ్చింది ఈ యొక్క ధైర్యము, ఎక్కడి నుంచి వచ్చింది ఇక సాహసము? ప్రియమైన వాళ్ళ, ప్రార్థనలో 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 నీ జీవితంలో తెలుసుకోవాలి. నీవు సమాజంలో నిలబడుకోవాలి అనుకున్నా, పరిస్థితులకు వ్యతిరేకంగా ధైర్యంగా నీవు నిలబడాలి అన్నా, నీ జీవితంలో ఏం కావాలి తెలుసా? యు నీడ్ ప్రేయర్. ప్రార్థన నీకు కావాలి. ప్రార్థన మాత్రమే నిన్ను లేవనెత్తుతుంది, ప్రార్థన మాత్రమే నిన్ను నిలబెట్టుతుంది, ప్రార్థన మాత్రమే నిన్ను ధైర్యపరుస్తుంది, ప్రార్థన మాత్రమే నిన్ను బలపరుస్తుంది. ఈ సందేశము ద్వారా దేవుడు మీతో మాట్లాడుతుండగా నీ కొరకు నేను ప్రార్థన చేయబోతుంటున్నాను. స్పిరిట్ ఆఫ్ ప్రేయర్, ప్రార్థన ఆత్మ, విజ్ఞాపన చేసే ఆత్మ, ప్రభు సన్నిధిలో గోజాడే ఆత్మ మీ అందరి మీదికి మనందరి మీదికి దిగి వచ్చేలాగున మీ కొరకు నేను ప్రార్థన చేస్తాను. తలలో ఉంచినట్లయితే ప్రార్థన చేసుకుందామా? కృపగల దేవా, దయగలిగిన మా ప్రభువా, తండ్రి నీకు స్తోత్రమునైనా. ప్రార్థించేవారు ధైర్యవంతులు అవుతారు అనేటువంటి సందేశమునైనా మీరు మాకు ఇచ్చి ఉంటున్నాక నీకు స్తోత్రములు ప్రభువా. తండ్రి, ఎవరైతే ప్రభువా ఈ సందేశం విని తండ్రి వారి జీవితంలో ఆత్మీయంగా ఎండిపోయి ఉంటున్నారో ప్రభువా, వారి కొరకు నేను ప్రార్థన చేస్తున్నాను ప్రభువా. ఈ సందేశం వినుట వలన వారి జీవితంలో తండ్రి ఆత్మీయంగా వారు చిగురించుదురుగాక. స్పిరిట్ ఆఫ్ ప్రేయర్ వారిలోనికి వచ్చునుగాక, స్పిరిట్ ఆఫ్ ప్రేయర్ వారి మీదికి వచ్చునుగాక. ప్రార్థన విజ్ఞాపన చేసే ఆత్మలు తండ్రి నీ బిడ్డల మీదికి, విశ్వాసం మీదికి, మా అందరి మీదికి దిగివచ్చునుగాక. తండ్రి, ప్రార్థన మమ్మల్ని ధైర్యపరచునుగాక, ప్రార్థన మమ్మలను బలపరచునుగాక, ప్రార్థన మమ్మలను నిలవబెట్టునుగాక, ప్రార్థన మా జీవితములను ప్రభా మమ్మలను మా స్థితిగతులలో నుంచి లేవనెత్తునుగాక. తండ్రి నీకు స్తోత్రము ప్రభా. తండ్రి, ఎవరైతే రోగములలో వ్యాధులలో ఉన్నారో తండ్రి వారి కొరకు ప్రార్థన చేస్తున్నాను. హీల్ దెమ్ మై లార్డ్. స్వస్థపరచు ప్రభువా, స్వస్థపరచు నాయన, స్వస్థపరచు ప్రభువా. తండ్రి, ప్రార్థన విజ్ఞాపన చేసే ఆత్మలు వారి మీదికి వచ్చునుగాక. నీకు కృతజ్ఞతలు తెలియజేసుకోండి ప్రభువా. ఈ రోజంతా, ఈ వారమంతా, ఈ నెలంతా కూడా మా జీవితంలో సంతోషం, సమాధానం, నెమ్మది దయచేయండి ప్రభు యేసు నామముతో ప్రార్థిస్తున్నాను. ఆమేన్. ప్రేమన వాళ్ళరా, జోసెఫ్ ప్రసన్న కుమార్ యూట్యూబ్ ఛానల్ ద్వారా దేవుడు మీ జీవితంలో గొప్ప కార్యాలు చేస్తుంటుండగా సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ఇటువంటి సందేశంలోనూ అనేక మందికి మీరు షేర్ చేసి దీవెనలు పొందవలసిందిగా కోరుతున్నాను. దేవుడు మిమ్మలను దీవించునుగాక.